వానాకాలం సాగు, విత్తన లభ్యతపై హాక్కా భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 5 లక్షల ఎకర్స్ ఇస్తుందండి, రైట్? మీరు చెప్పే దాని ప్రకారం 480,000 పై చెక్ ఇస్తుంది. దీనికి అవసరమైనటువంటి అనేది మనం ప్రొక్యూర్ చేసినామా? వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అది ఎంత ఉంది వాళ్ళ దగ్గర? ఇప్పుడు మనం ఒక నుంచి ఇండికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళని అడిగారు సార్, 2,247 క్వింటాలు క్వింటాల్ భాష ఎకరాలు సార్, 5 లక్షల ఎకరాలకు కావాల్సిన విత్తనానికి వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేశారు? మిగతా అది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇచ్చే డబ్బు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది 100%, ఐ అండర్స్టాండ్. కానీ ఇతరం ఎక్కడి నుంచి మీరు ప్రొక్యూర్ చేస్తారు? ఎట్లా రైతుల దాకా చేరవేస్తారు? అదే చెప్పండి. మీ బాధ్యత ఏజెన్సీస్కి చెప్పింది సార్, ఏజెన్సీస్ ని ఐడెంటిఫై చేయండి. నేషనల్ సిస్టమ్ ఆఫీస్ ఒకటి, పిఎస్ఎన్సీసీ ఒకటి, ఏపీ ఏజెన్సీసీ ఒకటి, అక్కడి నుంచి తీసుకుంటే చెప్పింది సార్. మేము టీఎస్ఎస్ నుంచి సంప్రదించాం, సంప్రదిస్తే మీరు 2,247 క్వింటాల్ ఇస్తామని చెప్పారు సార్. అంతకు మించి మా దగ్గర అవైలబుల్ లేదు, అడ్వాన్స్ చేశాం సార్. సోయాబీన్ పంట, సోయాబీన్ పంటకు 3,663 సపోర్ట్ సోయాబీన్ ఇస్తారంట, 1,400 క్వింటాల్ అదే సార్. ఎంత ఇస్తారు? 1,480 క్వింటాల్ సేమ మిల్కిక్స్ రూపకంగా ఇస్తామండి. అసలు ఆయిల్ సీడ్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లో కూడా 30,000 క్వింటాల్ ను ఇచ్చే కనుక సన్నద్ధత తెలిపారు సార్, అది కన్ఫర్మ్ చేస్తారని చెప్పారు సార్. ప్రభుత్వ మీటింగ్ లో మాట్లాడండి. కన్సర్న్ వాళ్ళ హెడ్ ఎవరు సార్? వారి పేరు, నంబరు సెక్రటరీ గారికి ఇవ్వండి, ఈ మీటింగ్ ట్రాక్ ఒకసారి మాట్లాడండి సార్. చెప్పిన తర్వాత 100% చెప్పండి సార్. మినీ కిట్స్ వరకు